హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా అనౌన్స్ చేసిన నైంటీ థర్డ్ ఆస్కార్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి తొంభై మూడవ ఆస్కార్ అవార్డు విజేతలకు సంబంధించిన ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం మొట్టమొదటిగా ఈ తొంభై మూడవ ఆస్కార్ అవార్డ్స్లో మోస్ట్ నామినేటెడ్ ఫిలిం ఎక్కువగా నామినేట్ అయిన చిత్రం ఏది అంటే మ్యాంగ్ చిత్రం ఓకే టోటల్గా పది కేటగిరీలో మనకి నామినేట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మోస్ట్ అవార్డ్స్ అంటే ఎక్కువ అవార్డ్స్ ఈ తొంభై మూడవ ఆస్కార్ అవార్డ్స్లో ఏ చిత్రం అందుకుంది అంటే నో మ్యాడ్ ల్యాండ్ ఓకే నో మ్యాడ్ ల్యాండ్ చిత్రం వచ్చి మనకి టోటల్గా మూడు కేటగిరీలో అవార్డ్ అయితే గెలుచుకోవడం జరిగింది సో ఫస్ట్ అవార్డ్ వచ్చి బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రం వచ్చి మనకి నో మ్యాండ్ ల్యాండ్ చిత్రం ఓకే నో మ్యాండ్ ల్యాండ్ చిత్రం వచ్చి మనకి ఉత్తమ చిత్రంగా ఈ తొంభై మూడవ ఆస్కర్ అవార్డ్స్లో మనకి ఎన్నికవడం జరిగింది ఈ నో మ్యాండ్ ల్యాండ్ చిత్రం యొక్క దర్శకురాలు ఎవరు అంటే చోలో జావే ఓకే చోలో జావే వచ్చి మనకి నో మ్యాడ్ ల్యాండ్ చిత్రం యొక్క దర్శకురాలు ఈమెకే మనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డు వచ్చి ది ఫాదర్ చిత్రంలో నటించినందుకు గాను యాంతోనీ హాప్కిన్స్ ఓకే యాంతోనీ హాప్కిన్స్కి ది ఫాదర్ చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ నటుడు అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రస్ ఉత్తమ నటి అవార్డు వచ్చి నో మ్యాండ్ ల్యాండ్ ఓకే నో మ్యాడ్ ల్యాండ్ చిత్రంలో నటించినందుకు గాను ఫ్రాన్సెస్ మెక్డోర్న్మ్యాండ్ ఓకే ఫ్రాన్సెస్ మెక్డోర్న్మెంట్కు నో మాడ్ ల్యాండ్ చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ నటి అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకురాలు ఇందాక చూసాం నో మ్యాడ్ ల్యాండ్ చిత్రం వచ్చి మనకి ఉత్తమ చిత్రంగా ఎందుకైంది కదా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను మనకి చోలే జావోకే చోలే చొలే జావోకి మనకి ఉత్తమ దర్శకురాలు అవార్డు అయితే బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఓకే ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింగా సోల్ చిత్రం అయితే ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు చూసుకున్నట్లయితే మనకి జుడాస్ మరియు బ్లాక్ మెసియా ఓకే జుడాస్ మరియు బ్లాక్ మెసియా చిత్రంలో నటించిన డానియల్ కులువోయో ఓకే డానియల్ కులువోయోకి మనకి ఉత్తమ సహాయ నటుడు అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ ఉత్తమ సహాయ నటు అవార్డు చూసుకున్నట్లయితే మినారీ చిత్రంలో నటించిన యున్ యా జాంగ్ ఓకే యున్యా జాంగ్ కు ఉత్తమ సహాయ నటి అవార్డు అయితే మినారి చిత్రంలో నడిచినందుకు గాను రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మనకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కింద అయితే మనకి టెనెంట్ చిత్రం అయితే ఎన్ని కావడం జరిగింది ఈ టెనెంట్ చిత్రానికి గాను మనకి ఎవరు విజువల్ ఎఫెక్ట్స్ చేశారు అంటే స్కాట్ ఆర్ ఫిషర్ ఆండ్రూ జాక్సన్ డేవిడ్లీ మరియు ఆండ్రూ లాక్లే ఓకే మనకి స్కాట్ ఆర్ ఫిషర్ ఆండ్రూ జాక్సన్ డేవిడ్లీ మరియు ఆండ్రూ లాక్లే వీళ్ళందరూ కూడా ఈ టెనెన్ చిత్రానికి గాను విజువల్ ఎఫర్ట్స్ చేయడం జరిగింది సో బెస్ట్ విజువల్ ఎఫర్ట్స్ ఏ చిత్రం గెలుచుకుంది అంటే టెనెంట్ నెక్స్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే కింద మనకి ఎవరు అవార్డు గెలుచుకున్నారు అంటే ఎమరాల్ ఫెనల్ ఓకే ఎమరాల్ ఫెనల్ వచ్చి ప్రామ్సింగ్ యంగ్ ఉమెన్కి గాను మనకి స్క్రీన్ ప్లే రాసినందుకు గాను ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది సో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే ప్రామ్సింగ్ ఎం యంగ్ ఉమెన్ చిత్రం గెలుచుకుంది సో దీనికి స్క్రీన్ ప్లే రాసింది ఎవరు అంటే ఎమరాల్ ఫెనల్ నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ఓకే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం చూసుకున్నట్లయితే మై ఆటోపస్ టీచర్ ఓకే మై ఆటోపస్ టీచర్ చిత్రం వచ్చి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా అయితే ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఓకే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వచ్చి మనకి మ్యాంగ్ చిత్రం అయితే ఎన్ను కావడం జరిగింది దీనికి ప్రొడక్షన్ డిజైన్ చేసినందుకు గాను డొనాల్డ్ గ్రాహం బరన్ అలాగే సెట్ డెకరేషన్ చేసినందుకు గాను జాన్ పాస్కలే ఓకే మనకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఏ చిత్రం అంటే మ్యాంగ్ చిత్రం బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ చేసినందుకు గాను డొనాల్డ్ గ్రాహం బాట్కు సెట్ డెకరేషన్ చేసినందుకు గాను జాన్ పాస్కలేకి అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చి మనకి ఎరుగ్ గెలుచుకోవడం జరిగింది బ్యాంక్ చిత్రానికి గాను సినిమాటోగ్రఫీ చేసినందుకు గాను ఎరుగ్ ఈ అవార్డు అయితే అందుకున్నారు నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఓకే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ చూసుకున్నట్లయితే సోల్ చిత్రం గాను ఈ అవార్డు రావడం జరిగింది బెస్ట్ ఒరిజినల్ స్కోర్ సోల్ చిత్రానికి ఇది చేసింది ఎవరు అంటే మనకి ట్రెండ్ రోజ్నర్ అలాగే ఆర్టికస్ రాస్ మరియు జోన్ బాటిస్టే ఓకే జోన్ బాటిస్టే ఓకే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఏ చిత్రాన్ని గెలుచుకుంది అంటే సోల్ చిత్రం దీనికి ఒరిజినల్ స్కోర్ చేసింది ఎవరు అంటే ట్రెట్ రోజ్నర్ అటికా రాస్ మరియు జాన్ బాటిస్టే నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కింద అనదర్ రౌండ్ ఓకే అనదర్ రౌండ్ చిత్రం మనకి డెన్మార్క్కి చెందిన అనదర్ రౌండ్ వచ్చి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా అవార్డు గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఓకే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం వచ్చి టూ డిస్టెన్స్ స్ట్రేంజర్స్ ఓకే టూ డిస్టెన్స్ స్ట్రేంజర్స్ చిత్రం గెలుచుకోవడం జరిగింది ఓకే దీనికి సంబంధించి ట్రావెన్ ఫ్రీ మరియు మార్టిన్ డెస్మాన్ రాయ్ ఓకే ట్రావ్ ట్రావోన్ ఫ్రీ మరియు మార్టిన్ డెస్మాన్ రాయ్ వచ్చి దీని యొక్క దర్శకులు ఓకే చిత్రం వచ్చి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఏ చిత్రం గెలుచుకుంది అంటే టూ డిస్టెన్స్ స్ట్రేంజర్స్ నెక్స్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ వచ్చి అన్రాత్ ఓకే అన్రాత్కి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ గాను మనకి ఏ చిత్రానికంటే మార్ఐనీస్ బ్లాక్ బాటమ్ ఓకే రైనీస్ బ్లాక్ బాటమ్ చిత్రానికి గాను అన్రాత్కు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఓకే బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఏ చిత్రం గెలుచుకుంది అంటే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ ఓకే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ అనే చిత్రం వచ్చి బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా ఎన్నికైంది నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ చూసుకున్నట్లయితే ఫైట్ ఫర్ యూ ఓకే ఫైట్ ఫర్ యూ అనే సాంగ్ మనకి ఇది ఏ చిత్రంలోది అంటే జుడాస్ అన్ ద బ్లాక్ మిషాయ్ ఓకే జుడాస్ మరియు బ్లాక్ మిషాయ్ చిత్రంలోని ఫైట్ ఫర్ యూ వచ్చి బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఎన్నికైంది దీనికి మ్యూజిక్ చేసింది వచ్చి డిమైల్ మరియు హెచ్ఈఆర్ అలాగే లిరిక్స్ రాసింది హెచ్ఈఆర్ మరియు టైరా థామస్ నెక్స్ట్ బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ వచ్చి సౌండ్ ఆఫ్ మెటల్ చిత్రం అయితే బెస్ట్ ఎడిటింగ్ కింద రావడం జరిగింది సో బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ సౌండ్ ఆఫ్ మెటల్ చిత్రానికి గాను ఎవరికి వచ్చింది అంటే మైకేల్ ఈజీ నెల్సన్ ఓకే మైకేల్ ఈజీ నెల్సన్ అయితే అవార్డు గెలుచుకున్నారు నెక్స్ట్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఓకే ఉత్తమ మేకప్ మరియు కేశాలంకరణకు సంబంధించి సెర్జియో లోపేజ్ రివీరా మరియు మియానిల్ జిమికా వెల్సన్ ఓకే మియానిల్ మరియు జిమికా వెల్సన్ ముగ్గురికి రావడం అయితే జరిగింది ఏ చిత్రానికంటే మై రైనీస్ బ్లాక్ బాటమ్ ఓకే మై రైనీస్ బ్లాక్ బాటమ్ చిత్రానికి గాను సెర్జియా లోపేజ్ రివరా మరియు మియానిల్ మరియు జిమికా వెల్సన్ ముగ్గురికి కూడా మనకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కేటగిరీలో అవార్డు అయితే రావడం జరిగింది ఓకే సో ఇది మనకి తొంభై మూడవ ఆస్కార్ అవార్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి సో రీసెంట్గా కూడా ఫిల్మ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మనకి కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ మంత్ ఈ విధంగా వన్ బై వన్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే మనకి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్